మహిళల మీద ప్రేమ ఉన్నట్టు మహిళలు అక్రమ రవాణా అవర్ అరికట్టడానికి వాళ్ళని కాపాడడానికి అన్నట్టు మాట్లాడుతున్నాం అసలు మిస్సింగ్ కి అక్రమ రవాణాకి తేడా తెలుసా నీకు మిస్సింగ్ అంటే ప్రేమించి ఇంట్లో తెలియకుండా బాయ్ ఫ్రెండ్ తో పారిపోవటము లేదా 10th క్లాస్ ఇంటర్ లో ఫెయిల్ అయ్యి అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ఏమంటారని పారిపోవటము లేకపోతే చిన్న పిల్లలు ఎక్కడైనా ఎగ్జిబిషన్ లోనో ఎక్కడైనా రైల్వే స్టేషన్ లో తెలియక మిస్ అవటము కొంతమంది మతి స్థిమితం లేకుండా ఇల్లు వదిలిపోవటము వీటిని మిస్సింగ్ అంటారు కానీ విమెన్ ట్రాఫికింగ్ అనేది ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్ళని ట్రాప్ చేసి వెబిచార కూపంలో దింపడాన్ని అంటారు ఇదే నువ్వు సపోర్ట్ చేసి నీ దత్త డాడీ ఉన్నాడే చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్మని సెక్స్ రాకెట్ అన్న ఒక ఇష్యూ మీద మేమంతా ఫైట్ చేసాం గుర్తుందా నీకు ఆడవాళ్ళకి అప్పులు ఇచ్చి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళని ట్రాప్ చేసి వెబిచార కూపంలోకి దింపితే వాళ్ళు సిపి ఆఫీస్ ముందర ధర్నాలు చేసి రాష్ట్రమంతా కూడా కేసులు పెడితే ఆ రోజు నువ్వు మాట్లాడలేదు నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏకవచనంతో పిలుస్తాను నేను గౌరవించను అంటున్నాడు నీ బోడి గౌరవం నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత నేను అంటున్నా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నని దేవుడిగా గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారు నీలాంటి వాడి అవసరం మాకు లేదు ఈ రోజు నీకు నేను చెప్తున్నా నీకు 55 సంవత్సరాలు వస్తున్నాయి నువ్వు తెలుసుకోవాల్సింది 36 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయ్యాడు 38 సంవత్సరాలకే సొంత పార్టీ పెట్టి 5 లక్షల పైచలకు ఓట్లతో రికార్డ్ స్థాయిలో సెకండ్ టైం ఎంపీ అయ్యాడు అలాగే మీరు చూస్తే 41 సంవత్సరాలకే 67 సీట్లతో అపోజిషన్ లీడర్ అయ్యాడు అలాగే 46 సంవత్సరాలకి 151 ఎమ్మెల్యే సీట్లతో తిరుగులేని సీఎం జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశాడు నీకు గాడిదకలాగా 55 సంవత్సరాలు వచ్చాయి కనీసం ఎమ్మెల్యే కాదు కదా ఎంపీటీసీ కూడా కాలేకపోయావు నీకు దమ్ముంటే సింగులర్ గా పిలవటం కాదు జగనన్నతో సింగిల్ గా పోటీ చేయి 175 కాన్స్టిట్యూన్సీలో జనసేన తరఫున 175 మంది క్యాండిడేట్లు పెట్టి ఎలక్షన్ కెళ్ళి గెలిచి అప్పుడు సింగులర్ గా పిలిస్తే నువ్వు దమ్మున్నోడివంటారు గానీ పనికి మాలిన వాడిలాగా వయసు పెరిగిందే గాని బుద్ధి లేకుండా ఏకవచనంతో ఒక సీఎం ని నువ్వు మాట్లాడుతున్నావంటే నీ తల్లి నీకు నేర్పించిన మానర్స్ ఇదేనా అని అడుగుతున్నాను ఈరోజు ఆమె గొప్ప తల్లి ఆమె నేను అనకూడదు కానీ నీ వల్ల అందరూ కూడా ఆమెను అనే పరిస్థితి తల్లి సరిగ్గా పెంచుంటే ఇలా ఎందుకు ఉంటారంటారు అమ్మ నన్ను క్షమించమ్మా ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను క్రిమినల్ క్రిమినల్ అంటున్నావు ఎవరు క్రిమినల్ రోడ్ల మీద గన్నులు పెట్టుకున్న తిరుగుతున్న వాడు క్రిమినలా ప్రజల కోసం సర్వీస్ చేస్తున్న ముఖ్యమంత్రి క్రిమినలా ఎవరు క్రిమినల్ ఎప్పుడు చూసినా మేము అధికారంలోకి వస్తే వంకబడతాం బట్టలు విడదీస్తాం లాక్కెళ్ళి కొడతాం క్రిమినల్ లాగా మాట్లాడుతుంది ఎవరు నువ్వు అధికారంలోకి వస్తే ఆల్రెడీ మేము ఉన్నాం జగన్ సార్ గనక నీలాగే ఆలోచిస్తే ఈరోజు నువ్వు చెప్పినవన్నీ జరుగుతుండాలి చిన్నవాడైనా పెద్ద మనసుతో ఉన్న సమయాన్ని ప్రజల కోసం వినియోగించాలి రాష్ట్రం కోసం వినియోగించాలని చిత్తశుద్ధిగా గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి మీరంతా బతికి బతకడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అతను ఒక క్రియేటర్ అంటున్నారు అందరూ ఈరోజు స్వాతంత్రం వచ్చి నిజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ సారీ 1972 తర్వాత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ నాయకుడికి కూడా సాధ్యం కాని 51% మంది ప్రజలు ఓట్లేసిన వన్ అండ్ ఓన్లీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే
అది జగన్ మోహన్ రెడ్డి గారు. అలాగే ఒంటి చేత్తో 86% సీట్లను సాధించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్ మోహన్ రెడ్డి గారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రని ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా జన ప్రబంజనంతో ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్ గారు. ఈ రాష్ట్రాన్ని గ్రోత్ రేట్ లో నెంబర్ 1 గా నిలిపారు. ఈ రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 గా నిలిచారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉంది అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలకు మంచి చేయకుండా తప్పించుకొని తిరిగిన చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్న నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి గనుక ఇలాగే మాట్లాడితే ప్రజలే నిన్ను తరిమికొట్టే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే నువ్వు మాట్లాడుతున్నావో ఈస్ట్ వెస్ట్ లో వరదలు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కానీ వాలంటీర్లు చూడు ఏ విధంగా వాళ్ళకి నీళ్లు అందించారు, రేషన్ అందించారు, మెడిసిన్స్ అందించారు, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలని వాళ్ళకి అందించింది వాళ్ళే. నువ్వు తిట్టావే మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్న వాలంటీర్లని, ఆడపిల్లై ఉండి మెడలోతు నీళ్లలో నడుచుకుంటూ పోయి ఏ విధంగా రేషన్ అందిస్తున్నారో చూడు, ఏ విధంగా ముసలోళ్ళకి ఆ వరదల్లో జ్వరాలు వచ్చినా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాలంటీర్లు మోసుకు వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడాన్ని చూడండి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నువ్వు లోకేష్ చంద్రబాబు నాయుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి దొంగల్లా దాక్కుంటే నీ ఫ్యాన్స్కి, నీ జనసేన పిచ్చోళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, క్యాడర్కి, అందరికీ కూడా సర్వీస్ చేసింది ఈ వాలంటీర్లే. వారింటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా అందించి ఈరోజు నీ మీటింగ్కి వచ్చి వాళ్ళు విజిల్స్ వేసి ఎగిరేంత విధంగా వాళ్ళు బ్రతికుండడానికి కారణం కూడా ఈ వాలంటీర్లే. అలాంటి వాళ్ళని ఇంకొకసారి గనక పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది సమాంతర వ్యవస్థ కాదు, ప్రజల సమస్యలు తీర్చే ఒక గొప్ప శక్తి అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసింది. గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం. సో 2024 జగన్ అన్న వన్స్ మోర్ నువ్వు తలకిందులు తపస్సు చేసినా 2024 బై బై బీపీ అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.